బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై యూపీలో ఎఫ్ఐఆర్ నమోదైంది. యూపీలోని కాట్రా బరదరి సమీపంలో ఓ సభను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై సంబంధిత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివాదాస్పద స్థానిక మసీదు వ్యవహారంతో పాటుగా భారత్లో లౌకికవాదం అణిచివేతకు గురవుతోందని, దేశం ఒక హిందూ రాష్ట్రంగా రూపాంతరం చెందుతుందనే వ్యాఖ్యలను మజ్లిస్ పార్టీ చీఫ్ చేశారని ఫిర్యాదుదారులు ఓ కంప్లైంట్లో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ పై కేసు నమోదైంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి భార్గవి అందిస్తారు. భార్గవి, బలరాం, మీరు అందుగానే ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందులో భాగంగా దేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా అవతరింపజేయడంలో భాగంగా నరేంద్ర మోడీ సర్వశక్తులు ఓడుతున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అయితే యూపీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా అయిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో పొలిటికల్ మైలేజ్ రావాలని ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంతో పాటు ఉత్తరప్రదేశ్ లో 110 నియోజకవర్గాలకు పైగా 30 నుంచి 40% దాకా ముస్లిం ఓటర్స్ ఉన్న నేపథ్యంలో ముస్లిం ఓటర్కు గాలం వేసేలాగా, అలాగే సమాజ్వాదీ పార్టీ బీఎస్పీలతో పొత్తు పెట్టుకోవడం ఉద్దేశంగానే అసదుద్దీన్ ఓవైసీ కంటిన్యూగా ఇటీవల కాలంలో సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగానే ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ హిందువులను రెచ్చగొట్టేలాగా, అలాగే ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా తమకే వచ్చేలాగా ఎస్పీ బీఎస్పీ వైపు ఓట్లు చీలిపోకుండా ఇదంతా కూడా కన్సాలిడేట్ కావాలి, ఏఐఎంఐఎంకి ఓట్లన్నీ కూడా పడాలి అనే ఉద్దేశంతో అసదుద్దీన్ చాలా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నట్టు ఇటీవల కాలంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అంటే అది ఢిల్లీకి షార్ట్ కట్ కాబట్టి 404 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీ ఎన్నికల్లో ఎలాగైనా కూడా సత్తా చాటాలని, ఇటీవలే మహారాష్ట్ర బీహార్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన ఎంఐఎం చాలా జోష్ మీద ఉంది. అయితే ఇది ప్రస్తుతం అసెంబ్లీ చేస్తున్న వ్యాఖ్యలు దేశ భద్రతను డ్యామేజ్ చేసేలాగా, అలాగే కమ్యూనల్లీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని పదే పదే టచ్ చేయడం ద్వారా ఎంఐఎం ఇక్కడ కమ్యూనల్ హార్మోనీని దెబ్బతీస్తుంది అంటూ దేశవ్యాప్తంగా పలు క్రిటిసిజం వస్తున్నప్పటికీ అసదుద్దీన్ మాత్రం తగ్గడం లేదు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి, అఖిలేష్ యాదవ్ మాయావతిని టార్గెట్ చేస్తున్న అసదుద్దీన్ అట్ ద సేమ్ టైం అటు మోడీ పైన ఇటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైన కూడా చాలా షార్ప్గా ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే భారతదేశం ఒక హిందూ రాష్ట్రంగా అవతరించడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించిన అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న వ్యాఖ్యలు కమ్యూనల్ హార్మోనీని దెబ్బతీస్తాయని, అలాగే మత ఘర్షణలకి ఆద్యం పోస్తుంది అంటూ బారాబంకీలో ఈయన మీద పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే దీనిపైన ఇప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఎటు తిరిగి తెలంగాణ బయట ముఖ్యంగా యూపీలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ కాబట్టి ముస్లిం ఓట్స్ కన్సాలిడేట్ చేయాలి, ముస్లింల ఓట్లను ఎస్పీ బీఎస్పీ కొల్లగొడుతోందని, ఇవన్నీ కూడా ఎంఐఎంకే పడాలి అనే ఉద్దేశంతో ఈయన బీజేపీ పైన పదే పదే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా సెన్సేషనల్ గా మారింది. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలతో ఎలాగైనా కదా ఎలాగైనా ముస్లిం ఓట్లను ఆకట్టుకోవాలని, ఓట్లను కన్సాలిడేట్ చేస్తూనే ఎస్పీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవచ్చు అనే ఒక స్ట్రాటజీని, పొలిటికల్ ఈక్వేషన్ ని తెర మీదకి తెస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ అంటూ పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. అయితే 110 నియోజకవర్గాల్లో కనీసం 1 డజన్ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకోవాలి అంటూ అసదుద్దీన్ ఓవైసీ సర్వం ఒడుతూ ఉన్నారు. ఇటీవలే ఆయన యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రానప్పటికీ, త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో యూపీ మీద ఆయన పూర్తిగా ఫోకస్ చేస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే ఆయన అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. బలరాం, భార్గవి, మొత్తంగా అసదుద్దీన్ వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నాయకులు కానీ ఇతర పార్టీలు కానీ ఏమైనా స్పందించాయా? మరి ముఖ్యంగా యూపీకి సంబంధించి బీజేపీ నాయకులు ఏమైనా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా? ప్రస్తుతానికైతే ఇంకా బీజేపీ నేతల నుంచి రియాక్షన్ రావాల్సి ఉంది. అయితే అసదుద్దీన్ కూడా ఇంకా దీని మీద స్పందించలేదు. ఈ ఎఫ్ఐఆర్ లోతుపాతలు కూడా పోలీసులు చాలా క్లియర్ గా మాట్లాడడం లేదు. దీనికి కారణం ఏంటంటే పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చే వరకు నిజంగా ఆయన మీద ఎటువంటి అలిగేషన్స్ చేస్తున్నారు అనే విషయాల మీద ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే కమ్యూనల్లీ చాలా సెన్సిటివ్ ప్లేస్ యూపీ, అందున ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకోవైపు గణేష్ చతుర్థి నడుస్తున్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లో ఉన్న పూర్తి వివరాలు కూడా అధికారికంగా ఇప్పటికీ పోలీసులు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో అసలు అసదుద్దీన్ పదే పదే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే కేవలం ఎస్పీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం కోసమే. అందున యూపీలో డిప్యూటీ సీఎంగా ఎంఐఎం క్యాండిడేట్ ని ప్రతిపాదిస్తూ కుదిరితే సమాజ్వాదీ పార్టీతో లేదంటే ములాయం సింగ్ యాదవ్తో
ఈయన పొత్తు పెట్టుకుని ఎలాగైనా తమ పార్టీని ఒక అంటే తెలంగాణ ఇతర రాష్ట్రంలో బాగా వేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓట్లను కన్సల్టేట్ చేయడానికి యూపీ ఒక మంచి వెన్యూ అవుతుంది అనే ఒక ఆలోచనలో ఇవన్నీ ఎత్తుగడలు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఓట్ స్పాయిలర్ అనే ఒక ముద్రను వేయించుకున్న ఎంఐఎం అదే స్ట్రాటజీనే యూపీలో కూడా ప్లే చేస్తూ ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్ రైట్ థ్యాంక్ యూ భార్గవి.